తాళ్లపాక అన్నమాచార్య వర్ధంతి వేడుకలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచారు. అన్నమయ్య కీర్తనలతో తిరుమల కొండలు భక్తి పారవశ్యం చెందారు. ఈ ఉత్సవాల్లో గవర్నర్ నరసింహన్తో పాటు అహోబిలం పీఠాధిపతులు పాల్గొన్నారు. పదకవిత పితామహుడు తాళపాక అన్నమాచార్య 513వ వర్ధంతి వేడుకలు తిరుమలలో జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి నారాయణగిరి ఉద్యానవనంలో విహరించారు. అక్కడ స్వామికి ఉయ్యాల సేవను నిర్వహించారు. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్లు, అన్నమాచార్యులు వారి సప్తగిరి సంకీర్తన గోష్ఠి గానం నిర్వహించారు. ఇందులో కళాకారుల సంకీర్తనలకు గవర్నర్ తన్మయత్వం చెందారు. ధార్మిక కార్యక్రమంలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ నూతన ఏడాదిలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ప్రార్థించారు గవర్నర్. అంతకుముందు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు వచ్చిన అహోబిలం పీఠాధిపతి మహాదేశికన్ స్వామీజీ వాహనాన్ని నారాయణగిరి ఉద్యానవనంలోకి అనుమతించలేదు. విషయం తెలుసుకున్న గవర్నర్ నరసింహన్ టిటిడి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఠాధిపతులకు ఇవ్వాల్సిన కనీస మర్యాదను పాటించుకుంటే ఎలాగని ప్రశ్నించారు. పొరపాటును సరిదిద్దుకోవాలని గవర్నర్ సూచించారు. అనంతరం అహోబిలం పీఠాధిపతిని స్వయంగా గవర్నర్ నరసింహన్ దగ్గరుండి వాహనం ఎక్కించారు.